గారు, మీకు అదే విధంగా ప్యానెల్ లో ఉన్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, అందరికీ ప్రైమ్ నేమ్ ప్రేక్షకులకి నా నమస్కారము. శ్రీశైలం గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు పెడితే అవి తప్పుడు కేసులు, జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు పెడితేమే అది ఆయన తప్పు చేశాడు కాబట్టి పెట్టాడు అని చెప్పి వాదనలో ఈరోజు విజయ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడడం ఆశ్చర్యాస్పదంగా ఉంది. అక్కడ డైరెక్ట్ గా ఎర్రమ్మ నాయుడు, అదే విధంగా శంకర్ రావు ఇద్దరు కలిపి పెట్టడము, ఆ ఏదైతే 3 నెలలకు రావాల్సిన 16 నెలలు రాకుండా అడ్డుపడము మనం చూడడం జరిగింది. కానీ ఇక్కడ ఎవరు అడ్డుపడడం లేదు. న్యాయస్థానానికి వాళ్ళు ప్యాచ్ పిటిషన్ వేసుకున్నా అలోగాలేదు, అదే విధంగా 17A ఏమో అలోగాలేదు. అంటే న్యాయస్థానం తెలీదా చంద్రబాబు నాయుడు పాత్ర ఎంత మాత్రం ఉంది, చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ చేయాలా వద్దా న్యాయస్థానం తెలీదా, చంద్రబాబు నాయుడు గారి 17 వేసుకున్నా లేకపోతే క్యాష్ పిటిషన్ వేసుకున్నా ఎందుకు అలో కాలేదు, ఎందుకు కొట్టేయడం జరిగింది. ఈ రోజు ఏదో ఆయన బెయిల్ పెయిన్ వచ్చేసినట్టు మాట్లాడుతున్నారు. బెయిల్ కండిషన్ ఈయన ఇన్వెస్టిగేషన్ అయిపోయి వితౌట్ కండిషన్ గాని బెయిల్ వచ్చినంటే వీళ్ళు ఆనందపడాల్సిందే. ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు, వీళ్ళు మెడికల్ గ్రౌండ్స్ పైన రావడం జరిగింది. మెడికల్ గ్రౌండ్స్ పైన ఏదైతే కన్ను స్కిన్ బాడీ టోటల్ బాడీలో మొత్తం అవయవాలు కుళ్ళిపోయి ఉంటే వాటిని చెకప్ చేసుకొని వాళ్ళు ఏదో రెడీ చేసుకోవడానికి మెడికల్ గ్రౌండ్స్ పైన గవర్నమెంట్ డాక్టర్లు ఇచ్చిన రిఫరెన్స్, గవర్నమెంట్ డాక్టర్ రిఫరెన్స్ అవును. అజయ్ కుమార్ గారు ఇప్పుడు కన్ను ప్రాబ్లము స్కిన్ ప్రాబ్లము నిజమైన కేసులు పెడితే మాత్రం ఆయన సత్యశీలుడు 80 దేశాలు బయట రావాలి. పదహారు నెలలు జైల్లో చెప్పు కూడా ఎందుకు తిన్నాడు. మనము ఇంకో మనం ఇంకొక నేలెత్తి చూపిస్తే మనకు 4 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడు 54 రోజులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సాకులు చెప్పి బయట రాలా, నాకు కన్ను ప్రాబ్లం, నాకు కాలు ప్రాబ్లం, నాకు చేయి ప్రాబ్లం, నాకు మెడికల్ రిపోర్ట్ కింద బయట రాలా జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్వెస్టిగేషన్ పూర్తయింది, 1100 కోట్లు కేసులు కానీ 5-6 కేసులు కొట్టడం జరిగింది చెప్పినటువంటి సందర్భం ఒక్కసారి విజయ్ కుమార్ గారు అతను కంప్లీట్ చేయండి ప్లీజ్. నేను ఫోన్ లైన్ లో ఉన్నాను, కాసేపు డిస్టర్బ్ చేయండి అని చెప్పు ప్లీజ్ ప్లీజ్. వెనుగోపాల్ గారు కంటిన్యూ వచ్చాడు ఆయన, విజయ్ కుమార్ గారు ప్లీజ్ కైండ్లీ లెట్ హిమ్ స్పీక్. రాలేదు మాట్లాడండి వెనుగోపాల్ గారు ప్లీజ్. శ్రీశైలం గారు ఎస్ మాట్లాడండి. అదే ఈరోజు చంద్రబాబు నాయుడు కండిషన్ బెయిల్ తో వచ్చాడు, ఆయన ఎవరితో మాట్లాడకూడదు ఏది కానీ ఈ కేసుకు సంబంధించిన ప్రసంగాలు కానీ అదే విధంగా రాజకీయ విషయాలు కానీ మాట్లాడకూడదు. ఏదైతే ట్రీట్మెంట్ ఆయన కోరిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ నవంబర్ 28వ తేదీకంతా ఏదైతే జైలు దగ్గరికి వచ్చి అటెండ్ అవ్వాలి. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం నిర్దోషిగా వచ్చినట్టుగా రాష్ట్రంలో 5 కోట్ల మందికి చంద్రబాబు నాయుడు నిర్దోషి అయిపోయినాడు, జైల్లో నుంచి విడుదల చేసేసినారు న్యాయస్థానం అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు 5 కోట్ల మంది ప్రజల్ని. అది తప్పు. ఈయన మెడికల్ గ్రౌండ్స్ పైన కన్ను పోయేది కాలు ప్రాబ్లము చెవు ప్రాబ్లము చెయ్యి ప్రాబ్లం అని చెప్పుకొని బయట రావడం జరిగింది. దానికి గవర్నమెంట్ డాక్టర్ కూడా రిఫరెన్స్ ఇచ్చారు. విజయ్ గోపాల్ గారు నెక్స్ట్ వస్తానండి మీ దగ్గరికి. విజయ్ గోపాల్ చంద్రబాబు నాయుడు చంపినా కుక్కను చంపినా 2-1, చంద్రబాబు నాయుడు కొట్టా కుక్కను కొట్టా 2-1. ఈ వ్యాఖ్యలు బాగా వేణుగోపాల్ గారు ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తారండి మీ వ్యాఖ్యల్ని. జగన్మోహన్ నో 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 ఈ మీ వ్యాఖ్యల్ని ప్రతి ఒక్కరు ఖండిస్తారండి.
ఎవరన్నారండి? మీరే అన్నారు కదా, మీ ఎంపీ అన్నారు కదండి. మీరందరూ కుక్కలు కాబట్టి ఈ విధంగా కుక్కల్లాగా మాట్లాడుతా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో. విజయ్ కుమార్ గారు కుక్కల్లాగా అడుగుతా ఉన్నారు. సిగ్గు లేకుంటే ఏంటంటే మీ సంస్కారం? ఒక రౌడీ పార్టీ మీది, ఒక దుర్మార్గం పార్టీ, ఒక దొగుల్ బాజీ పార్టీ, ఒక పనికిమాల పార్టీ, పనికిమాలు మీరందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో పది సంవత్సరాలు బేర్ మీద ఉండి మ్యాచ్ చేసినటువంటి ముఖ్యమంత్రి. అవును, ఇంకా ఇంతకన్నా దౌర్భాగ్యం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మీరు సంస్కారం లేకుండా ఎడ్యుకేటెడ్ మీరు ఎడ్యుకేటెడ్ వేణుగోపాల్ గారు మళ్ళీ వస్తారండి.